అయండి. మేకతోటి సుచరిత అనే ఒక మహిళ, నేను క్యాస్ట్ల గురించి మాట్లాడటర్లేదండి, అప్రస్తుతమైన విషయం. మహిళకి, ఒక ఎస్సీ మహిళకి అని ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసింది పార్టీలో కాబట్టి, వాళ్ళ నాన్నగారి టైం నుంచి ఇటు ఆయనతో కంటిన్యూ చేసింది కాబట్టి ఆయన కృతజ్ఞతతో ఇచ్చి ఉండొచ్చు. ఒక మహిళ అనే కృతజ్ఞ ఒక అభిమానంతో ఇచ్చి ఉండొచ్చు. ఒక వెనుకబడిన కులానికి చెందిన ఒక మహిళని ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది, ఆ కుటుంబం ఇంకా కొంచెం బాగా పైకి వెళ్ళిపోతుంది, ఇంకా ఆ కుటుంబం ద్వారా ఇంకా ఎన్నో కుటుంబాలు, ఆ వర్గానికి చెందిన కుటుంబాలు ఎన్నో బాగా వస్తాయని ఎంతో ఆలోచిస్తాడు ఆయన, ఆలోచించేశాడు. అంత దానికి అంత మాత్రాన ఈవిడ ఇవాళ అడిగేసి నాకు రాలేదు. అంతకుముందు హోమ్ మినిస్టర్ అవ్వకముందు మనకి ఎవ్వరికీ తెలియదు అసలు ఆవిడ ఏం చేస్తుంది ఏంటి. ఒట్టి ఎమ్మెల్యేగా తెలుసు, కానీ ఎమ్మెల్యేగా ఎంత తెలుసో హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అంతగానే తెలుసు. మామూలుగా హోమ్ మినిస్టరు ఫలానా సుచరిత, మేకతోటి సుచరిత అని తెలుసు, కానీ ఆవిడ సమర్థత ఏం చేయగలిగింది, ఏం చేసింది, ఏంటి అనేది ఆవిడ మనకి ఎవ్వరికీ తెలియల. సో ఇంతకుముందు వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇట్లాగే కూర్చోబెట్టారు ఆయన హోమ్ మినిస్టర్గా. మహిళ తనకు చెల్లెలు ఇలాంటిది ఏ పని మొదలుపెట్టినా అక్కడ ఆవిడ మహేశ్వరం అనుకుంటాను అటు నుంచి మొదలుపెట్టేవాళ్ళు పని, అక్కడి నుంచి ఏ యాత్ర మొదలుపెట్టినా అక్కడి నుంచే మొదలుపెట్టేవాళ్ళు అని అనుకుంటూ ఉండేవాళ్ళు అని జరిగేది అనుకుంటూ ఉండేవాళ్ళు కాదు. సో అట్లాగూ చెల్లెలు అని అభిమానంతో ఆయన చేశాడు, కానీ ఆ రోజు కూడా నాకు నచ్చలేదు అసలు. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డికి అసలు అలాంటి పర్సనాలిటీ కానీ అలాంటి సమర్థత కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఏదో రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన మీద ఉన్న అభిమానంతో అందరూ నోరు మూసుకుని కూర్చున్నారు అప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడాను జగన్ గారి మీద ఉన్న నమ్మకంతో జగన్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఇంకా చాలా ఆయనకు ఏదో మనసులో ఏదో చాలా గొప్ప ఇది ఆశయం మంచి ఏదో ఉండుంటుంది అని అనుకున్నారు, ఊరుకున్నారు తప్ప చాలామందికి నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అందరికీ అలాంటి ఫీలింగే వచ్చింది. ఈ సుచరితకి ఇవ్వటం ఏంటి హోమ్ మినిస్టర్ అనేది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవాళ ఈవిడ అడిగిందంటే 3 సంవత్సరాలు తను ఆ చక్కటి యోగాన్ని, ఆ చక్కటి ఆ మినిస్ట్రీని, ఆ చక్కటి ఒక గొప్ప హోదాని అనుభవించడం అనేది చాలా గొప్ప విషయం అసలు. కలలో కూడా ఊహించని విషయం అది. సో అలా దానికే ఆవిడ ఆనందపడాలి తప్ప ఏదో ఇంకా ఇవ్వలేదంటే ఇప్పుడు వనితకి ఇచ్చారు. వనిత మీద కూడా నాకు పెద్ద అభిప్రాయం ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆవిడని చూస్తున్నారు అంటే, నేను పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ లేదు, నేను యువతలకు వచ్చిన తర్వాత ఈ 4-5 ఏళ్లలో వచ్చిందేమో మరి నాకు తెలియదు. కానీ అంతకుముందు అంటే 2014లో కూడా ఆవిడ ఎమ్మెల్యే అయింది కదా, ఎనివే ఎమ్మెల్యే అయింది అనుకుంటాను. నాకు ఆవిడ గురించి నాకు పెద్ద ఒక అభిప్రాయం లేదు నాకు. ఏది ఏమైనప్పటికీను ఇట్లాగే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇట్లాగే మొదటి నుంచి అభిమానం, వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ. ఆయన అలిగాడు, ఆయన ఏడుపులు పెడబొబ్బలు ఆ పర్వం కూడా చేశాడు. మొత్తానికి ఆగం అయింది, ప్రెస్ మీట్లోనే ఆగం అయింది. ఆయన చేసిన దానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆయన చాలా అనర్గళంగా మాట్లాడేవాడు మొదట్లో బిగినింగ్లో. ఆయన జైలుకి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ బాగా చాలా ఆయనకి బాగా అండదండలతో ఉండేవాడు. ఆయన బాధపడ్డాడు అంటే ఒక విధంగా ఓకే, ఒక అర్థం ఉంది. బాధ అలాంటి వ్యక్తులు బాధపడితే సిల్లీగానే ఉంటుంది, అది చికాకు కలిగించే విషయం. కానీ ఏంటంటే ఆయన ఎందుకు మరి ఆ మాత్రం కూడా కాస్త కూడా మెచ్యూరిటీ లేకుండా అట్లా ఏడుపులు పెడబొబ్బలు పెట్టాడో నాకు తెలీదు. అయితే ఈ సుచరిత మాత్రం చాలా అనవసరంగా ఆవిడ బాధపడిపోతున్నది. అంత బాధపడవలసిన అవసరం లేదు. పార్టీలో ఉంటే ఏదో ఒకటి ఇంకా ఇంకొక నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా మంచి సీనియారిటీ వస్తుంది,
ఇంకా ఏం చే ఆయన ఏదో ఆలోచించుకుంటాడు, ఇంకా ఏం చేయగలరు చేయగలము, ఇదిగో ఈ ఫలానా వ్యక్తి ఏం చేయగలడు, ఈ ఫలానా ఈవిడ ఏం చేయగలుగుతుంది, ఆవిడ ఆయన ఆలోచించే మనిషి. సో ఆ మాత్రం కాస్త కూడా ఓర్పు లేకుండా ఏదో పదవి కావాలి పదవి కావాలంటే ఎంతమందికి పదవులు ఇస్తాడు? ఆ 3 సంవత్సరాలు ఇవ్వటమే చాలా గొప్ప విషయం, అందులో హోమ్ మినిస్టర్గా చేయటమే అంత గొప్ప విషయం అనేది ఆవిడ తెలుసుకోవాలి. సో ఇంకొక మంచి మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.